చేస్తే అంత స్క్రీన్ పడుతుంది భయ్ బిగ్ బాస్ లో. సో నేను మనకి మినిట్స్ ఇచ్చారు కదా, మినిట్స్ టాస్క్. సో 10 మినిట్స్, 5, 7 మినిట్స్, 6, 5, 4, 3, 2, 2½, 1½, 30 సెకండ్స్. సో ఈ విధంగా టైమ్స్ అయితే ఇచ్చారు. సో ఇందుకే ఇందులోని కొన్ని కామెడీ సీన్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి ఎవరైతే మనం ఎక్స్పెక్ట్ చేయమో అంటే అలాంటి వాళ్ళేమో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేసి ఏయో రీజన్స్ చెప్పేసి నేను 10 మినిట్స్లో ఉంటాను, 5 మినిట్స్లో ఉంటాను, జీరో అసలు చిన్న సీన్ పడిన వాళ్ళు కూడా 10 మినిట్స్, 7 మినిట్స్, 8 మినిట్స్ అని చెప్పి ఫోర్టీస్ పడ్డారు భయ్య. సో నాకు కొంతమందిని చూసినప్పుడు కామెడీ అనిపించింది. సో అలా ఎవరున్నారు అండ్ అలాగే ఇక్కడ రీజన్స్ కూడా వీళ్ళు ఏం చెప్పారంటే, నేను మొన్న రాత్రి ఉల్లిపాయలకు వచ్చాను, సో అదే నా సీన్ పడి ఉంటుంది ఎక్కువ అంటున్నారు. అండ్ అలాగే నేను అందరితో మాట్లాడేసాను, సో అదే సీన్ పడేసి ఉంటుంది అక్కడ అని అంటున్నారు. సో ఇక్కడ సీను మాట్లాడితేనో ఉల్లిపాయలకు వస్తేనో పనులు చేస్తేనో పడదు, గేమ్లో టాస్క్ ఆడి వాళ్ళ లాజిక్స్ అండ్ అలాగే వాళ్ళ గేమ్ ప్లేని అక్కడ చిగట్టాలి. అంతేగాని బిగ్ బాస్లో హోమ్లో ఉన్న పనులు చేస్తే స్క్రీన్లో కనపడతాను అన్నది మాత్రం ఇక్కడ ఎటువంటి ఛాన్స్ అయితే లేదనమాట. సో ఏంది ఇప్పుడు ఉల్లిపాయలు కోయడం ఏంటి, ఇది ఎవరు చెప్పారు, బాత్రూములు కడగడం ఏంటి, మాట్లాడడం ఏంటి, ఈ సీన్లు ఎవరు చెప్పారు భయ్య అంటే, సో కీర్తి చెప్పడం జరిగింది భయ్య. సో మనకి కీర్తిని జీరోలో పట్టారు. సో అసలు ఫస్ట్ జీరోలో పెట్టలేదు ఆమెని. సో ఆమె వెళ్ళి ఇప్పుడు 10 మినిట్స్కి ఫస్ట్ ఇచ్చారనమాట. సో 10 మినిట్స్లో గీతు అండ్ అలాగే రేవంత్, శ్రీహాను, సూర్య, ఆరోహ్య అయితే వెళ్ళడం జరిగిందనమాట. సో ఇందులో నాకు 10 మినిట్స్కి కొద్దిగా గొప్ప పర్ఫెక్ట్ అన్నవాళ్ళు గీతు, రేవంత్. సో ఇంకా కొంచెం కావాలంటే సూర్య అండ్ అలాగే శ్రీహాను. సో వీళ్ళు నలుగురే కొంచెం ఏదో కొద్దో గొప్ప 10 మినిట్స్ ఒక ఎపిసోడ్లో కన్నా కనిపిస్తారు. అలాగా అలా కాకుండా ఆరోహి వెళ్ళింది. సో ఆరోహి ఒక 5 కేసుకున్న అంటే ఆమె పక్క వాళ్ళు ఓడిపోవాలి అన్న స్ట్రాటజీలు యూస్ చేసినప్పుడు ఒక 2 మినిట్స్ ఇస్తారేమో ఆరోహికి. సో అది నా ఒపీనియన్ అనమాట. సో అయితే మరి కీర్తి వెళ్ళిందనమాట 10 మినిట్స్కి. సో నేను 10 మినిట్స్ పర్ఫార్మెన్స్ ఉండి ఉంటుంది నాది స్క్రీన్లో డైలీ. సో అందువల్ల నేను 10 మినిట్స్కి ఉండాలని అనుకుంటున్నాను. సో మనము ఈరోజు నేనైతే అందరితో బాగానే మాట్లాడుతున్నాను అండ్ అలాగే మొన్న అక్కడ తుడిసాను అండ్ అలాగే మొన్న కూరగాయలు కట్టింగ్ కూడా చాలా బాగా చేశాను, అందరితో చాలా బాగా మాట్లాడుతున్నాను, అందుకే నేను 10 మినిట్లో ఉంటానని నా ఒపీనియన్. సో మరి మీరేమంటారో ఒకసారి చెప్పండి అన్నది అనమాట. సో ఇక్కడ నాకు మాత్రం ఫుల్ కామెడీ వచ్చింది. వర్క్లు చేస్తేనో ఉల్లిపాయలకు వస్తేనో 10 మినిట్స్ రావు బాబు, గేమ్ ఆడితే వస్తావని గీత చెప్పడం జరిగింది అనమాట. అంటే డైరెక్ట్ తనతో అనలేదు, ఆ ఒపీనియన్ అంతా అయిపోయిన తర్వాత. సో లాస్ట్లో గీత విన్ అయిన తర్వాత అందనమాట. సో అప్పుడు మరి కీర్తి ముఖం ఎక్కడ పెట్టుకుందో సరేలే భయ్య. సో ఆ విషయం పక్కన పెడితే, సో గీతూకి 10 మినిట్స్ అనేది పర్ఫెక్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అలాగే నేను ఇక్కడ జెన్యున్ ఓట్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో మన కంటెస్టెంట్స్ దగ్గర అంటే బయట ఉన్న వ్యూవర్స్ దగ్గర నుంచి. సో వీళ్ళు ఎక్కడ నుంచి దొరికారంటే భయ్య, సో మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ అయితే ఉంది. సో దాంట్లో మనకి డైలీ 500 మెంబర్స్ అయితే మన ఇన్స్టా స్టోరీని అయితే చూస్తారన్నమాట. సో ఆ 500 మెంబర్స్ నుంచి నేనైతే కలెక్ట్ చేయడం జరిగింది ఈ రిపోర్టు. సో అసలు మనకి 10 మినిట్స్కి ఎవరు కరెక్ట్ బురో అని చెప్పి నేను పెట్టడం జరిగిందనమాట పోలు. సో అందులో మనకి రేవంత్ని, శ్రీహాన్ని, సూర్యాని, గీతుని పెట్టడం జరిగిందనమాట. సో నాకు ఇక్కడ వచ్చేసి 39% గీతుకి, రేవంత్కి 39% అయితే రావడం జరిగిందనమాట. సో వీళ్ళిద్దరికీ 10 మినిట్స్ ఈక్వల్ అని అయితే మన వ్యూవర్స్ అయితే చెప్పడం జరిగిందనమాట బిగ్ బాస్ వ్యూవర్స్. ఇక నెక్స్ట్ ఇక్కడ రీజన్స్ 7 మినిట్స్కి వెళ్ళినట్లయితే, సో 7 మినిట్స్లో శ్రీ సత్య అయితే ఉండడం జరిగిందనమాట. సో శ్రీ సత్య, సుదీప, గీతు అండ్ గీతు కాదు సుదీప, అర్జున్, ఫైమ, వాసంతి అనమాట. సో వీళ్ళు అండ్ అలాగే 10 మినిట్స్లో పార్టిసిపేట్ చేసిన శ్రీహాను, సూర్య, రేవంత్ అండ్ అలాగే ఆరోహి. సో వీళ్ళందరూ ఉన్నారనమాట. సో ఇందులో 7 మినిట్స్కి ఎవరికి ఇచ్చారనే విషయానికి వెళ్తున్నట్లయితే మనకి ఇక్కడ 7 మినిట్స్ మన కంటెస్టెంట్స్ అంటే మన వ్యూవర్స్ ఎవరు పెట్టారంటే రేవంత్ని పెట్టడం జరిగింది. సో వీళ్ళు ఇక్కడ కూడా రేవంత్నే పెట్టడం జరిగింది అనమాట. సో రేవంత్కి వచ్చేసి అక్కడ 48% రేవంత్కి ఓట్ వేయడం జరిగింది అనమాట సో మన పోల్లో. సో ఇక్కడ రేవంత్కి 7 మినిట్స్ అయితే ఇచ్చారు, పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. బట్ ఇంకొక 8 ఇచ్చుంటే అంటే 1 మినిట్ యాడ్ చేసి ఉంటే బహుమతి. సో అక్కడ 8 కూడా వెళ్ళొచ్చు రేవంత్కి. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళినట్లయితే 6 మినిట్స్ అనేది మన వ్యూవర్స్ వచ్చేసి 5 మాకి ఇవ్వడం జరిగింది అనమాట. సో నేను అందులో పోల్ వచ్చేసి 5 మా, వినయ, సూర్య, శ్రీహాన్ అది పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ 4 5 మార్క్ అయితే హైయెస్ట్ అవ్వడం జరిగింది అనమాట వీళ్ళు ఇక్కడ. నెక్స్ట్ విషయానికి వెళ్ళినట్లయితే 5 మినిట్స్కి, 5 మినిట్స్ విషయానికి వెళ్ళే ముందు ఇక్కడ కొన్ని మారడం జరిగిందనమాట. సో అంటే గేమ్ అంటే మీరు అక్కడ ఆడడం కానీ, సో చింతపాయలు ఒలిసాను అలాంటి కొన్ని రీజన్స్ చెప్పడం జరిగిందనమాట గీతు కానీ ఆదిరెడ్డి కానీ. సో అప్పుడు కొంతమంది కొన్ని రీజన్స్ పెట్టడం జరిగింది. సో దాని తర్వాత రిజల్ట్ చూసినట్లయితే ఇక్కడ 5 మినిట్స్కి
ఆదిరెడ్డి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. సో అండ్ అలాగే రాజు కూడా అండ్ అలాగే రోహిత్ మరీనా అండ్ అలాగే బాలయ్య గారు కూడా పార్టిసిపేట్ చేయడింది ఎక్స్ట్రాగా, సో ముందున్న కంటెస్టెంట్స్తో. సో అయితే మరి ఈ 5 మినిట్స్కి విన్ అయిన వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారా అంటే భయ్య, సో చంటి కరెక్ట్, అంటే మన వ్యూవర్స్ కూడా చంటికి ఓట్ చేశారు. సో మన వ్యూవర్స్ ప్రకారం చంటి అయితే సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారనమాట. ఇక తర్వాత ఇనయ్యని అయితే మన వాళ్ళు ఓట్ చేయలేదు, బట్ ఇనయ్యకి కూడా ఎక్కువ స్పేసే ఉంది, ఒక 6 మినిట్స్ వేసుకోండి. సో అలా ఉంటుంది అంటే ఈమె వాదించడంలోనే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఒక 3 మినిట్స్ వేయండి భయ్య. సో ఈమెకి డైలీ ఎపిసోడ్లో లేదు, ఏ ఎపిసోడ్లో అయితే తమ సీన్ చేసిందో ఆ ఎపిసోడ్లో అయితే ఉంది. సో వినాయక్ నేను 3 మినిట్స్ ఉండొచ్చు అని నా ఒపీనియన్ అనమాట. ఇక ఆదిరెడ్డి గారిని అయితే మన ఓళ్ళని అయితే ఎంచుకోవడం జరిగింది అనమాట. 5 మినిట్స్కి ఆదిరెడ్డిని సెకండ్ ప్లేస్లో పెట్టడం జరిగింది మన వాళ్ళు. ఇక వాసంతిని వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో పెట్టడం జరిగింది అనమాట 5 మినిట్స్కి. బట్ ఇక్కడ నాకైతే 5 మినిట్స్కి వాసంతి లేదు, కానీ శ్రీహాన్ అయితే 5 మినిట్స్ కరెక్ట్గా సరిపోయారు. సో మనకి ఈ మన పోల్లో చంటి గారు, ఆదిరెడ్డి, శ్రీహాన్ అయితే టాప్ ప్లేస్లో అయితే ఉన్నారన్నమాట. సో ఇక్కడ మన 5 మినిట్స్ విషయానికి వెళ్ళితే చంటి, ఆదిరెడ్డి, శ్రీహాన్ అయితే పర్ఫెక్ట్గా 5 మినిట్స్ అనమాట. సో ఇక్కడ ఇనయన్ అయితే ఈ 5 మినిట్స్లోంచి రిమూవ్ చేయొచ్చు, అదనమాట ఇక్కడ పాయింట్. ఇక్కడ నెక్స్ట్ విషయానికి వెళ్ళితే 4 మినిట్స్కి. సో 4 మినిట్స్కి సేమ్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరు ఇప్పుడు వరకు పార్టిసిపేట్ చేశారో వాళ్ళే అనమాట. సో 4 మినిట్స్ విషయానికి వెళ్ళినట్లయితే మన కంటెస్టెంట్స్ వచ్చేసి బాలాదిత్య అండ్ అలాగే సూర్యని అయితే ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ 4 మినిట్స్కి నేహాన్ అయితే తీసేశారన్నమాట. సో ఇనయాని అయితే 4 మినిట్స్కి యాడ్ చేశారు మన ఓటింగ్ పర్సంటేజ్ వాళ్ళు. సో బయట నుంచి ఓటింగ్స్ కూడా బాగానే పడుతున్నాయి ఇనయ్యకి, అంత పాజిటివ్గానే అంత నెగిటివ్గానే ఉన్నా. సో ఇనయ్యకి బాగానే సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఇక 3 మినిట్స్ విషయానికి వెళ్లే ముందు శ్రీ సత్యాన్ని అయితే పర్ఫెక్ట్గా చేశారు మన వాళ్ళు కూడా. సో ఇక్కడ కూడా శ్రీ సత్యని విన్ అయింది. సో శ్రీ సత్యకి వచ్చేసి 40% ఆఫ్ ఓట్స్ అయితే పడడం జరిగింది అనమాట. సో 3 మినిట్స్కి. సో శ్రీ సత్యకి 3 మినిట్స్ అన్న అర్జున్ వల్లే వస్తుంది. సో లౌ ట్రాక్ల వల్లే పడతానే అండ్ అలాగే ఈ కెప్టెన్సీ టాస్క్ ఆడడం వల్ల ఒక 3 మినిట్స్ చూసుకోండి. టాస్క్ కనీసం 3 మినిట్స్ ఉంటుంది కాబట్టి, సో 3 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటుంది, బట్ ఇక్కడ టాస్క్ ఒకటి కాబట్టి సో ఒక 3 మినిట్స్ వేసుకున్నారు చాలామంది కంటెస్టెంట్స్ కూడా అండ్ అలాగే మన బయట ఉన్న వ్యూవర్స్ కూడా. సో ఈమెకి 3 మినిట్స్కి 40% ఆఫ్ ఓట్స్ అయితే పడడం జరిగింది 100లో, అంటే చాలా గొప్ప విషయమే. సో మిగతా వాళ్ళందరూ వేరే వాళ్ళని అయితే, అంటే ఇంకా మిగతా కంటెస్టెంట్స్ ఉన్నారు కదా రాజ్ కానీ అర్జున్ కానీ వీళ్ళు అయితే ఎన్నుకోవడం జరిగింది అనమాట సుదీప గారు కానీ. ఇక 2.1% అంటే 2 మినిట్స్ 30 సెకండ్స్ అనమాట. సో దీనికి మన సుదీప గారిని అయితే ఎంచుకోవడం జరిగింది యాక్చువల్గా 20%, బట్ దీన్ని మళ్ళీ ఆదిరెడ్డి గారు కూడా ఎన్నుకోవడం జరిగింది అనమాట. సో నేను ఇక్కడ ఆదిరెడ్డి గారిని కూడా పెట్టడం జరిగింది. సో ఎందుకంటే 2 మినిట్స్ 30 సెకండ్స్ అనేవి కొంచెం పర్లేదు బెటర్ అని చెప్పి నేనైతే అనుకోవడంతో, సో సుదీప గారికి నెక్స్ట్ ప్లేస్ వచ్చిందనమాట. ఆదిరెడ్డి గారి తర్వాత సుదీప గారిని 20% పెట్టడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఆదిరెడ్డి గారికి 20 మినిట్స్ అయితే ఉంది అండ్ అలాగే 5 మినిట్స్ కూడా ఉంది. సో కొంతమంది 5 మినిట్స్ అనుకున్నారు, కొంతమంది 2 మినిట్స్ అనుకున్నారనమాట. సో ఆ విధంగా ఆదిరెడ్డికి 2+ పాయింట్స్ అయినాయి. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే 2 మినిట్స్కి వచ్చేసి మరీనా రోహిత్ని ఎన్నుకోవడం జరిగిందనమాట. సో వీళ్ళకి 22% ఆఫ్ ఓటింగ్స్ అయితే మన బయట నుంచి పడ్డాయి అండ్ అలాగే ఇక్కడ కూడా వీళ్ళకి 2 మినిట్స్ ఇవ్వడం జరిగిందనమాట లోపల. తర్వాత 1 మినిట్ 30 సెకండ్స్కి. సో ఇక్కడ వాసంతిని అయితే వెన్నుకున్నారు వీళ్ళు, బట్ ఇక్కడ మన వ్యూవర్స్ వచ్చేసి ఆరోహికి అయితే ఇవ్వడం జరిగిందనమాట 1.30 సెకండ్స్. వాసంతి అనేది ఇప్పుడు వచ్చి ఒక గేమ్ కూడా ఆడలేదు ఆమె. సో ఆరోహి అయితే జస్ట్ తన స్ట్రాటజీలను యూస్ చేసింది, మళ్ళీ సంచాలక్ అయింది. సో ఇక్కడ ఆరోహికి అయితే మన వాళ్ళు 1.30 సెకండ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక 30 సెకండ్స్ విషయానికి వెళ్ళినట్లయితే ఆదిరెడ్డి అయితే ఇచ్చారు మన కంటెస్టెంట్స్, బట్ ఆదిరెడ్డికి అయితే మన వ్యూవర్స్ అండ్ అలాగే చూస్తున్న వాళ్ళందరూ 5 మినిట్స్ అండ్ అలాగే 2.30 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగిందంట. సో 2.30 సెకండ్స్, సో 2 ఇచ్చారన్నమాట. సో ఇక్కడ ఆదిరెడ్డికి కంటెస్టెంట్స్ వచ్చేసి 30 సెకండ్స్ అయితే ఇచ్చారు. సో ఇది పర్ఫెక్ట్ అనాలిసిస్ అయితే కాదు వాళ్ళు చెప్పినట్లు. సో ఇక్కడ రాజ్కి అయితే 29% ఆఫ్ ఓట్స్ పడ్డాయి. సో ఇక్కడ 30 సెకండ్స్లో రాజ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది భయ్య, అంటే మన వ్యూవర్స్ ప్రకారం 30 సెకండ్స్ రాజ్ కనిపిస్తున్నాడు అనేది ఇక్కడ ఒక ఒపీనియన్ అయితే ఉంది. ఇక 0 సెకండ్స్ విషయం చేసినట్లయితే మన కంటెస్టెంట్స్ ప్రకారం కీర్తి అయితే పర్ఫెక్ట్ అనేది అంటున్నారనమాట. సో ఎన్ని ఓట్స్ పడ్డాయి అనుకున్నారు భయ్య? సో 100కి 57 ఓట్స్ అయితే కీర్తి, 0కి కన్ఫామ్ పక్క 100% ఈమె 0లోనే ఉండాలి అని అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ అదే అనమాట. సో ఇక్కడ 0కి నేను మిగతా వాళ్ళని అయితే యాడ్ చేశానమాట. సో అర్జున్ అయితే 0కి అయితే పర్ఫెక్ట్ అయితే కాదు. సో శ్రీ సత్యకి ఎన్ని సీన్స్ అయితే పడుతున్నాయో, సో టాస్క్ వేయడం వల్ల, సో టాస్క్ లేకుండా అర్జున్ కూడా అన్ని సీన్స్ పడుతున్నాయి అనమాట. సో ఇక్కడ శ్రీ సత్య అండ్ అలాగే అర్జున్ అయితే ఈక్వల్గానే ఉన్నారు. సో అందువల్ల 3 మినిట్స్కి అర్జున్ పెట్టచ్చు. ఇక ఆరోహిణ అయితే మన వాళ్ళు 7 మినిట్స్కి 1.30 సెకండ్స్, 1 మినిట్ 30 సెకండ్స్కి అయితే ఆరోహిణి ఎంచుకోవడం వల్ల వాసంతి అయితే మనకి 0 సెకండ్స్కి అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ అర్జున్ అయితే 0 సెకండ్స్లో ఉన్నా కానీ మనకి లెక్క ప్రకారం శ్రీ సత్య అయితే
త్రీ మినిట్స్లో ఉన్నట్టు అర్జున్ కూడా 3 మినిట్స్లో అయితే ఉంటారు. ఇక నిజంగా 0 సెకండ్స్లో ఉన్న వాళ్ళు ఎవరంటే వాసంతి, కీర్తి భయ్య. సో వీరిద్దరూ 0 సెకండ్స్లో అయితే ఉన్నారు. అండ్ అలాగే ఇంకా ఎవరినన్నా యాడ్ చేయాలంటే ఇంకా వెళ్ళిపోయిన ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా ఇందులోకి వస్తారు. బట్ ఇక్కడ ఇప్పుడున్న ప్రజెంట్ కంటెస్టెంట్స్లో ఆరోహి కూడా తప్పకుండా ఒకటి, వాసంతి అండ్ అలాగే కీర్తి వీరిద్దరే 0 సెకండ్స్కి పర్ఫెక్ట్ అని నా ఒపీనియన్. మరి మీరేమంటారు ఒకసారి కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో అండాలకి మనం ఆఫ్టర్నూన్ వచ్చేసి నాగసార్ గారు ఏం మాట్లాడుకుంటారు అనే విధంగా కూడా మాట్లాడదాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి. జై హింద్.